హల్లెలూయా 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 మనం అపొస్తల చర్యలు 10వ అధ్యాయం 38వ వచనం నుండి మనం చూశామంటే ఇక్కడ రాయబడినది నాజరేయుడగు యేసు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన గ్రామం గ్రామముగా తిరిగెను ఎందుకు తిరిగి అందరికీ మేలు చేసెను అందరికీ మేలు చేయటం అంటే ఏమిటి సాతాను చేతిలో పడిపోయిన వారందరికీ ఆయన విడుదల ఇచ్చెను దుష్టుడు ఎప్పుడు మనుషులు పాపములో బలహీనములో పడిపోతారో అప్పుడు వారిని ఆక్రమించుకుంటాడు తనకు సాతానుకి చెందినది మనుషుల్లో ఉన్నప్పుడు సాతాను ఆ మనుషుల్లోని ప్రవేశించి వారిని బంధిస్తాడు కొందరికి సమస్యల్లో దెబ్బల మీద దెబ్బలు ఆటంకాలు మీద ఆటంకాలు యాక్సిడెంట్స్ మీద యాక్సిడెంట్ మళ్ళీ మళ్ళీ పడిపోతారు కొందరికి దేహములు అక్కడక్కడ కట్టేస్తుంది కొందరు కన్నులు పోతాయి కొందరికి కాళ్ళు పోతాయి కొందరు నడవలేరు రకరకాల విధంగా సాతాను దేవుని బిడ్డల్ని బంధిస్తాడు ఇంకా కొందరిని దుఃఖముతో కట్టేస్తాడు అంతే ఎందుకు వారు దుఃఖంలో ఉన్నారు వారికి తెలియదు ఇంకొకరిని కొందరిని కోపంలో కట్టేస్తాడు సడన్ గా కోపం వస్తుంది కొందరిని నిరాశతో అంతా పోయింది ఇవి అన్ని సాతాను బంధనాలు ఇవి అన్నిటిండి దేవుని బిడ్డల్ని విడిపించుటకు యేసు భూమికి వచ్చాడని వాక్యం పలుకుతుంది అందుకే ఈరోజు ఈ మహిమ గల వాక్యం ఎంత గొప్ప వాక్యం అండి మనం ఈరోజు మొదటి పట్టణంలో చదివాం హెబ్రయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 28వ వచనం ఏమి 18వ వచనం అని ముందు ఆయన తాను శోధింపబడి ఆయన వేదనందును కావున ఈరోజు శోధన వేదనలో ఉన్న వార అందరికీ ఆయన సహాయపడగలడు యేసే స్వయముగా ఎలా సాతాను ఆయన వెంట వచ్చి ఆయన జీవితంలో ఆడుకుంటున్నాడు అని ఆయన గ్రహించారు సడన్ గా పోదించినప్పుడే లబక్కని తీసుకొని పోయి పర్వతం పైన పెట్టాడు యేసయ్య షాక్ అయిపోయాడు నన్నే మోయుటకు వీడికి ఇంత ధైర్యం ఉందా అని సడన్ గా చూసినా మరో లోకమంతా చూపిస్తున్నాడు ఇక్కడ చూడు డాన్స్ చేస్తున్నారు ఇక్కడ చూడు కార్డ్స్ ఆడుకుంటున్నారు ఇక్కడ చూడు నువ్వు ఏదైనా సాధించుకోవచ్చు దేవుని నుండి దూరం చేసి నేను నాది నేను ఏదైనా చేస్తా ఇది సాతాన్ని భయంకరమైన పాపం లోకపు మాయల్లో చిక్కుకొని దేవుడు మనకిచ్చిన పిలుపును కోల్పోవటం ఇంకొక రకమైన పాపం శారీరక వాంఛలకు బలిగా మారి పరలోక దాహం పరలోక ఆకలి ఏమిటి దాన్ని మర్చిపోవటం అది ఇంకొక రకమైన పాపం అవును నరుణ్ణి ఆ వాక్యం చదవండి 2:18 తాను శోధింపబడి వేదనొందెను ఒక్క నిమిషం కళ్ళను మూసుకుని నువ్వు శోధనలో ఉన్నావా నువ్వు బాధల్లో ఉన్నావా నీలాగా శోధన పొంది ఆ శోధన అంటే ఏమిటి ఆ శోధన ఏం చేస్తుంది అనే దాన్ని యేసు అనుభవించెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు ఈరోజు ఎవరెవరు శోధింపబడుతున్నారు డబ్బు శోధన గర్వం శోధన బలహీనమని శోధన ఏదైనా ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని కనపరచు అయ్యా నేను నీ కొరకే సృష్టింపబడ్డానయ్యా నేను నాది అని ఏమీ లేదయ్యా ఈ లోకంలో ఇది మట్టి లోకం నన్ను మన్నించయ్యా నన్ను మరొకసారి నీ మహిమ కోసం యెషయా గ్రంథం 43:7 అన్నవే వీరు నీ నా మహిమ కోసం సృష్టించారు వారు నన్ను గుర్తించుకొని నన్ను గణపరచి జీవిస్తారు తన్ను తాను కోల్పోయి తన్ను జీరో చేసుకొని దేవుని గణపరుస్తారని అబ్బా ఆ భాగ్యం మాకు ఇవ్వమయ్యా
సారీ రోమేలకి రాసిన లేక మొదట అధ్యాయంలో చెప్పావే, వీరు దేవుని ఎరిగి కూడా వారు దేవుని గణపరచలేదు కావున వారిని వారు లోకపు మాయకు లోకపు పాపానికి త్రోసివేశాను. స్వామి మాకు జరగకూడదయ్యా, మేము హృదయ పరివర్తన చెంది మీ దగ్గరికి వస్తున్నాం. ఘనత మహిమ జీవం నీకు మాత్రమే నాయన, నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు. మేము ఈరోజు బ్రతుకుతున్నామంటే అది నీ వలన. ఎటువంటి శోధన వచ్చినను మాతో నిలబడి మా శోధండి మమ్మలను బయటకు తీసుకుని వచ్చిన తండ్రి నీవయ్యా, దేవుడు నీవు. స్తోత్రం స్వామి, ఈ భాగ్యమును మాకు ప్రసాదిస్తున్నావు. దావీదు పడిపోయాడు పాపంలో, కానీ నీ వైపు చూశాడు. అయ్యా నిర్మల హృదయం నాకివ్వు, నా మనసు నీలో నిలబడలేక అటు ఇటు తిరుగుతుంది, నా మనసు నీ మీద కేంద్రీకరించుటకు శక్తి ఇవ్వు. కానీ ఒకటి మాత్రం, నీ సన్నిధి నుండి నన్ను తీసివేయకు, నీ ఆత్మను నా నుండి తీసివేయక్కని. కీర్తన 51:10 బలహీనముల పడిపోయిన దావీదు ఏడ్చినప్పుడు దేవుడు ఆయన్ను కరుణించి ఆయన మన్నించి ఆయన్ను మరొక్కసారి తన మహిమలో చేర్చాడు. నిర్గమ కాండములో చదువుతున్నాం, ప్రభు మోషేతో 14:14 చెప్తున్నాడు, చూడు ఈ ప్రజలకు భూమి కావాలి, ఈ ప్రజలకు ఆశీర్వాదం కావాలి, ఈ ప్రజలు పెద్దగా మారాలి అంతే, ఆ పిచ్చి తలముల నుండి బయటకు రావట్లేదు. ఓకే, నేను మాట ఇచ్చాను కనుక వారికి భూమి ఇస్తాను, నా దూతను కూడా పంపిస్తాను, కానీ నేను మాత్రం వెళ్ళను ప్రభు. అప్పుడు నీ దాసుడైన మోషే అన్నాడు, అయ్యా నువ్వు మాతో రాలేదంటే మేము బ్రతకలేమయ్యా, మాకు భూమియా కావాలి, మాకు డబ్బు కావాలా, ఇవన్నీ నువ్వు ఇచ్చినదే కదా, మాకు అధికారం కావాలా. లేదు స్వామి, నేను కాదు అధికారి, నువ్వే అధికారి, నువ్వు నా ముందు వెళ్ళలనే తప్ప నేను వెళ్ళనయ్యా. దేవుడు మోషే మీద కనికరించినట్లు అదే దేవుడు ఈరోజు మన మీద కూడా కనికరిస్తాడు. అందుకే Hebrews 2:18 అన్నాడు, ఈరోజు శోధింపబడిన వారందరికీ ఆయన సహాయం చేయగలడు. ఇప్పుడు సువిశేషమునకు వచ్చినప్పుడు ప్రభు పలుకుతున్నారు, శోధ నుండి విడుదల పొందుటకు దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో ఉండిపోవాలి, మనల్ని దేవునితో కలుపుకోవాలి. చీకటి అని భయపడకు, వెలుగులో చేరుకో, అప్పుడు చీకటి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండిపోతుంది. నీవు తండ్రి నుండి వచ్చినావు, తండ్రి చిత్తమును నెరవేర్చుటలోనే ముందుకు పో. ఎవడు ఏమి చెప్పినా నువ్వు వెనుకకు వెళ్ళకూడదు, ఎవరు నిన్ను కింద పడేసినా భయపడకు, నువ్వు నిన్ను పైకి ఉంచేవాడు ఆయన, నిన్ను కనపరచేవాడు ఆయన. కనుకనే యేసు ఈరోజు వెళుతున్నారు, ప్రతి శిష్యుని ఇంటికి వెళుతున్నారు, యోహాను యాకోబు వాళ్ళిద్దరు సోదరులు, తర్వాత అంద్రెయా పేతురు వాళ్ళిద్దరు సోదరులు. వాళ్ళు పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తమ్మ బాగలేదు మాట, వెంటనే స్వస్థపరిచాను. ఆ ఊరు మొత్తం వచ్చేసింది, అందరికీ సహాయం చేశాను, దయ్యమును వెళ్ళగొట్టాను. అన్నీ ఆగిపోయిన వెంటనే యేసు సైలెంట్గా ప్రేయర్ చేయట కలిపాడు. మరునాడు ఉదయం చాలా మంది పేతురు ఇంటికి వచ్చేసారు, పేతురు వెతుకుతున్నాడు, యేసు యేసు ఎక్కడక్కడక్కడక్కడ. ఆయన ప్రార్థనలో ఉన్నారు, తండ్రి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నిర్జన చోటులో ప్రార్థిస్తున్నావు, రా మా అత్తమ్మ ఇంటిలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు, రెడీమేడ్ క్రౌడ్ నీకు ఉంది, క్రౌడ్ కోసం నేను రాలేదు, తండ్రిని చిత్తం నెరవేర్చాలి. ఆయన మూల గ్రామాలకి వెళ్ళమంటున్నారు, అక్కడ ఎవరు తెలియదు కదా, ఇక్కడ రెడీమేడ్ క్రౌడ్ ఉంది, రెడీమేడ్ ఆఫరింగ్ ఉంది, రాపోదాం. సారీ, తండ్రిని చిత్తమును నెరవేర్చి ముందుకు సాగిపోయారు యేసు. అవును, అది నిజమైన వర్షిప్, ఆరాధన. ఎవ్వరికి మనం లొంగకూడదు, తండ్రిని చిత్తం నెరవేర్చాలి, తండ్రికి విధేయత చూపించాలి. దానికి తన తండ్రికి తన మధ్యలో ఏ అలవాటు ఏ పాపము ఆయన గాయపరిచేది అనుమతించకూడదు. చాలా మంది వాళ్ళు నోటితోనే
వాళ్ళ నోరును వాళ్ళ కంట్రోల్లో ఉంచారు. ఎందుకంటే వారి మనస్సు ప్రభులో లేదు, ప్రభుని చిత్తమును నెరవేర్చాలని దాగం వారిని పట్టుకోలేదు. కావున లేని పోనిదంతా వారిని పట్టుకుంటుంది. నేను నన్ను చూపించుకోవాలి, ఆడుకుంటూ ఉంటారు. ప్రభు పిలుస్తున్నారు, అంత గొప్ప దైవ జనుడు, దైవ కుమారుడు అని చెప్పాడు. సారీ, తండ్రి చిత్తము నెరవేర్చుట వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను వెంబడించావంటే నా వెంట వరా, నీకు అత్తమ్మ కావాలంటే పో. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకే యేసు యోహాను సువిశేషం 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెప్పాడు, సమయం వస్తుంది, ప్రజలు దేవుని సత్యముతో పరిశుద్ధాత్మను ఆరాధిస్తారు. ఏది తండ్రికి ఇష్టమో అది మాత్రం పెట్టుకుంటూ తండ్రిలోనే ఘనత, మనుషుల నుండి కాదు, లోకం నుండి కాదు. ఇవన్నీ వస్తాయి పోతాయి. ఎప్పుడు నీవు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నీవు బలముతో ఉండాలి. నీ సంతోషమును ధైర్యాన్ని తీసివేటకి దేనికి కూడా స్వామి అధికారం ఇవ్వలేదు. నువ్వు దేవుని బిడ్డ, నశించిపోతున్న లోకానికి జీవం ఇవ్వటానికి నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వు కూడా సమస్యలుగా మారుతావా? లేదు, ఆ సమస్యల్లో దేవుని దీవెనగా ఉండి అక్కడ ఉన్న వారందరినీ ప్రభులో నడిపించుటకు దేవుడు ఎన్నుకున్న పాత్రం నీవు. ఆయన ప్రతి ఒక్కరిని బాధలను గ్రహించి అర్థం చేసుకొని వారందరినీ విడిపించే దేవుడుగా ఉన్నాడు. అదే పనిని నువ్వు నేను చేయాలి. యేసుతో కలిసి బంధింపబడిన వారందరికీ విడుదల ఇచ్చి తండ్రిని చిత్తమును నెరవేర్చి మనం ముందుకు సాగిపోవాలి. తండ్రిని చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారమని యోహాను 4వ అధ్యాయం 34వ వచనంలో సమరయ స్త్రీతో చెప్పాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. తండ్రి, ఈ పరిశుద్ధ కాలంలో నువ్వు మాతో మరొక్కసారి మాట్లాడుతున్నావు. లోకం సాతాను ప్రభావంలో చేతిలో పడి ఉన్నది. ఆ సాతాన్లో పడిపోయిన ప్రతి ఒక్కరిని రక్షించుటకు వచ్చిన యేసయ్య స్తోత్రం. ఈ రోజు కూడా మా జీవితంలో కూడా మమ్ములను కూడా ఆ సాతాను ప్రభావంలో పెట్టుటకు దుష్టుడు ఎన్నో విధాలుగా పోరాడుతున్నాడు. దాన్ని గుర్తించుకొని మేము నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు పంపబడి ఉన్నాము. మా తలంబులు, ఆలోచనలు, ప్రతి నిత్యము ఎలా నేను నా తండ్రిని స్తుతించాలి, ఆయన చిత్తం ఏమిటి దాన్ని నెరవేర్చాలి, అదే నిజమైన ఆరాధన. ఆరాధనలో మేము జీవింప, మిమ్మలను గణపరచి జీవింప, మా మనసులో మిమ్మలను మూసుకొని జీవింప, మా అందరినీ ఆశీర్వదించమయ్యా. స్తోత్ర నాయన, స్తోత్రం. రెండు చేతులు పైకి లేపి దేవునికి మనల్ని అర్పిస్తాం. ప్రభువే నా వారసత్వ భూమి, నాకు పాన పాత్రము, నా ప్రాణము ప్రభు ఆదీనములో భద్రంగా ఉన్నది. ప్రభువే నా వారసత్వ భూమి, నాకు పాన పాత్రము, నా ప్రాణము ప్రభు ఆదీనములు భద్రంగా ఉన్నది. ఎక్కడికెళ్ళినా నీ నీడ నా మీదనే, ఏమి చేసినా నీతోడు నా వెంటనే, జీవించు కాలమంతా
నీ మంచితనం నన్ను నడుపును. నమస్కారం నమస్కారం నా ప్రియ యేసయ్యా. నమస్కారం నమస్కారం నా ప్రియ యేసయ్యా. నమస్కారం నమస్కారం నా ప్రియ యేసయ్యా. ఈ పూజలో పాల్గొంటున్న ఎవరెవరి దేహములో దుష్టుని బంధనాలు ఉన్నాయో యేసు నామమున అవి అన్నిటిండి ఇప్పుడే విడుదల కలుగును గాక. తాను శోధింపబడి ఆయన వేదనందును కావున ఈ రోజు శోధన వేదనలో ఉన్న వారందరికీ విడుదల ఇచ్చే విడుదల నాయకుడుగా ఆయన మన ముందు ఉన్నాడు తండ్రి. నీ బిడ్డలందరికీ విడుదల ఎవరెవరు చాత్తపడి మందిర తంద్రాల ద్వారా అయ్యా కట్టపడి ఉన్నారో వారందరికీ విడుదల ఇప్పుడు రక్షణము సమాధానము అయ్యా నీ చిత్తమును నెరవేర్చుటకు నీ బిడ్డలకు శక్తి దయచెయ్యో. అల్లాహా బారా బారా నీ వైపే చూచుటకు నీ చిత్తమే నెరవేర్చాలని దాహమును హృదయమును వారు పొందుటకు ఆశీర్వదించము. హల్లెలూయా 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 హల్లెలూయా.